హామీలను మాట ఇచ్చిన ప్రకారము తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపనం చేయడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేతపత్రాల పేరిట, జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట, ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నారు. ప్రజలను మరొకసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మేము శ్వేత పత్రాలను స్వాగతిస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం, అవి మేము కోరుకున్నాం కూడా. రాష్ట ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు, అందుకు కూడా వాటి ధన్యవాదాలు. అందులో మొట్టమొదటిది, కాళేశ్వరం ప్రాజెక్టు పైన 100,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 100,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 100,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 100,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 100,00,000 కోట్ల ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మాండేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15,00,000 ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. ఒక ఎకరానికి సాగునీరు అందలేదని, 100,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు, తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది, అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వెబ్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు, కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిడిహట్టి దగ్గర లేదు, ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు అక్కడ, మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి
అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ, మీరు తొందరపడి తమిళహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోని బరాజ్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు, దానికి మేము ఒప్పుకోవడం లేదు. 148 మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి, లేకుంటే మా మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ వస్తున్నది, మా ప్రజలు ఒప్పుకోవడం లేదు, దీనికి మేము సమ్మతించము. మీరు యూనిలేటరల్గా అంటే మా అంగీకారం లేకుండానే కనుక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది, మీరు పెట్టే ఖర్చంతా కూడా నీళ్ల పాలైతుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్, ఇది 5 అక్టోబర్ 2013న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది, సిడబ్ల్యూసీ డేటెడ్ అగైన్ ఇది కూడా 2008లోనే. వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు స్టోరేజ్ రిజర్వాయర్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు, ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసీ కూడా చెప్పింది. అంటే కేంద్ర జలవనరుల సంఘం తమిళహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు, కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాసి అయినా కూడా డిసెంబర్ 16, 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి జూన్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్నా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా, ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు, 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోనే ఒప్పందం చేసుకోలేకపోయారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు, అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నా. ఫౌండేషన్ వేసిన రోజున 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, కానీ 8 ఏళ్ళైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు. అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు, కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి, ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకువచ్చి కాంట్రాక్ట్లకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జీవోలు 0.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 2-5% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు 651 కోట్లు ఖర్చు పెట్టారు, సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు 829 కోట్లు ఖర్చు పెట్టారు, అదేవిధంగా భూసేకరణ కొరకు 16 కోట్లు, పనుల కొరకు 151 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు 6,000 కోట్ల రూపాయలు, 2014 జూన్ వరకు 6,116 కోట్లు ఆనాడున్న తమిళహట్టి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది, కానీ 1 ఎకరానికి కూడా సాగునీరు రాలేదు, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని
తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి సిడబ్ల్యూసీ అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోనే అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమ్మిడిహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమిడిహట్టు దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేయలేక బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా 248 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 13 జిల్లాలు 31 నియోజకవర్గాలు 121 మండలాలు 1698 గ్రామాల్లో నీటి వినియోగము 19,63,000 ఎకరాల కొత్త ఆయకట్టు 18,62,000 ఎకరాల స్టెబిలైజేషన్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది.